సీఎం రేవంత్ రెడ్డి ప్రజలు ఇచ్చిన తీర్పును అవమానించే విధంగా మాట్లాడారని భారాస ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎంఐఎంతో కుమ్మక్కయ్యారని వ్యాఖ్యానించడం సరికాదని సూచించారు. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడితే వద్దంటున్నారని, కొత్త నిబంధన ఎవరు తీసుకువచ్చారో అసెంబ్లీ సిబ్బంది చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మేము గెలవగానే మరి ప్రజలు ఇచ్చిన తీర్పుని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ విధంగా అవమానం పరుస్తు అనేది తప్పది. ఆయన జూబ్లీస్ కాన్స్టెన్సీ ప్రజలందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఎంఐఎంతో మీరు కుమ్మక్కయ్యారు, ఎంఐఎం క్యాండిడేట్ని పెట్టారు అంటున్నారు. ఎంఐఎంకి మరి 7,000 చిల్లర రావటం జరిగింది, అదరుద్దీన్ గారికి 64,000 వచ్చినాయి, మరి నాకు 80,000 చిల్లర వచ్చినాయి. మరి ఈ విధంగా మరి ఒక ముఖ్యమంత్రి హోదాలో మరి మాట్లాడటం తప్పు కదా అని చెప్పి మేము అడుగుతున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పటి వరకు కూడా ఎన్ని ఉద్యమాలు జరిగినా మరి ఇక్కడ ప్రెస్ మీడియాకి 24 గంటలు కూడా ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు నడిచే వరకు కూడా మాట్లాడే ఒక అవకాశం మరి ప్రతి ప్రభుత్వం కలిగించింది. ఈ రోజు మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు, అసెంబ్లీ సమావేశాలు నడుస్తుంటారంటే ప్రెస్ మీట్ నడవద్దని చెప్పేసి ఇప్పుడే అధికారులు అడుగుతా ఉన్నారు. ఎవరిచ్చింది రూలింగ్? స్పీకర్ గారు రూలింగ్ ఇచ్చిరా, బయట పెట్టండి. ఇది కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ధోరణికి స్పష్టంగా అర్థమవుతోంది.